గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇటీవల ఏ దేశం రుబెల్ల నిర్మూలనను విజయవంతంగా ప్రకటించింది? భూటాన్. ఐకానిక్ పక్షి లోగోను భర్తీ చేసిన తర్వాత ట్విట్టర్ యొక్క కొత్త లోగో ఏమిటి? ఆల్ఫాబెట్ ఎక్స్. ఇండియా ఇంటర్నేషనల్ ఫర్నిచర్ ఫెయిర్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? నోయూడా. ఇటీవల ఏ దేశానికి చెందిన జోనాస్ విరోగార్డ్ టూర్ డి ఫ్రాన్స్ 110వ ఎడిషన్ను గెలుచుకున్నారు? డెన్మార్క్. ప్రధాని మోదీ ఇటీవల సెమీకాన్ ఇండియాను ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవసరమైన వస్తువులను తీసుకువెళ్లే మొదటి గూడ్స్ రైలు ఏ రాష్ట్రంలో నడపబడింది? మణిపూర్. వార్తల్లో కనిపించిన నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ఏ దేశానికి చెందినవారు? బంగ్లాదేశ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 13వ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ తాని అల్ జయోడి ఏ దేశానికి చెందినవారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధికి సంబంధించిన అంచనాను ఐఎంఎఫ్ ఎంత పెంచింది? 6.1%. యునెస్కోలో అధికారికంగా తిరిగి ప్రవేశించిన దేశం ఏది? యుఎస్ఏ. భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఏ క్రీడా సంఘాన్ని అధికారిక సంస్థగా గుర్తించింది? హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. భారత సైన్యంలో మొట్టమొదటి ఆధార్ కేంద్రం ఏ నగరం లేదా పట్టణంలో ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. మూవింగ్ మెంటల్ హెల్త్ బియాండ్ ఇన్స్టిట్యూషన్స్ పై నేషనల్ కాన్ఫరెన్స్ను ఏ నగరం నిర్వహించింది? న్యూఢిల్లీ. భారతదేశంలో గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పై సమ్మిట్ థీమ్ ఏమిటి? సస్టైనబిలిటీ మరియు సర్క్యులారిటీ. పంచాయతీల నిబంధన షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు చట్టం అమలు కోసం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది? జార్ఖండ్. ముఖ్యమంత్రి లాడ్లీ బెహానా యోజనని ఏ రాష్ట్రం అమలు చేస్తుంది? మధ్యప్రదేశ్. ఉన్నత విద్యా సంస్థల హెచ్ఈఐఎస్ కోసం సంస్థాగత అభివృద్ధి ప్రణాళిక ఐడిపి కోసం మార్గదర్శకాలను ఆమోదించిన సంస్థ ఏది? యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్.